राजकीय नायकुडिगा दीनिकि पोयि अला अडिगिनंदुकु बंडपूतुलु तिरिते एवरिनि बेदिरिस्तारु నిజంగానే నాట కోపగించుకోవాలంటే ఈన వల్ల దెబ్బ తిన్న రాష్ట్ర ప్రజలందరూ కోపగించుకుని కోపగించుకున్నారు కాబట్టి పోయారు అడ్రస్ లేకుండా వాళ్ళకి హక్కు ఉంది నీకేం హక్కు ఉంది అంతక అక్కడ పోయి అట్లా తిట్టడానికి తిడితే ఆ దీంట్లో ఈ కొట్టుకుపోతాయి వాళ్ళు అడుగుతున్నది ఒకటి ఎక్కడా నీ నుంచి చెత్త చిన్న చెడ్డ మాట అనలేదే మీరెందుకు అంత రెచ్చిపోవాల్సి వచ్చింది అంటే డైవర్ట్ చేయడానికి ఆవేశం తెచ్చుకొని ఎడా పెడా వాయించి పడేస్తే इश्यू अदे दादीमीद डिस्कशन अभी पक्क पोतुंदी पैगा आये उकर्ता मूड अंत वाले अना जनमंत एवरनी भ्रम आये अर्थम कावे इवनि गमन दाख मुं रोज माटन मटल का निजाने आश्चर्य ईने का आ पार्टी ऐटिट्यूड मतलब तिटलू టీడీపీ అంటే తిట్లు దూషణలు పచ్చి బూతులు ఇవన్నీ కలిపితే తెలుగుదేశం పార్టీ అవుతుంది అనేది అనుకోవాల్సి వస్తుంది ఈయన తిడతాడు పట్టాభి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఏమేమి తిట్టాలో తనే చెప్తాడు ఈ తిట్లకు ఎవరన్నా రియాక్ట్ అయితే మీకు అసలు రియాక్ట్ అయినందుకు దాని మీద మళ్ళీ ఎదురు పెడతాడు ఎక్కడి నుంచి గులకరాయి వచ్చిందంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయనేమో నటువైపు ఆయన సంబంధించిన వాళ్ళు ఆయన మనుషులు వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళు అటాక్ చేస్తారు వాళ్ళే ఇది చేసి వాళ్ళే బట్టలు దించుకొని బయటికి వచ్చి కేకలేసినట్టు సినిమాల్లో చూస్తుంటారు కదా అలా అలా వాళ్ళే చేస్తారు ఆయన ఇక్కడ హైవే మీద ఊరేగుతాడు దాని మీద కేసు పెడితే రాజ్యాంగాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారంటారు ఇప్పటి మన దగ్గర పోయి లేనివన్నీ అన్నీ చూస్తే ఏమీ లేని దగ్గర తాను పోయి హడావుడి చేస్తాడు మళ్ళీ అంత చల్ల అంతే ఇదిగా వెళ్ళిపోయి హడావుడి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే ఈయన వస్తాడు కర్నూలు పోతాడు పోలీసులు తిడతాడు జనాన్ని తిడతాడు అందరినీ తిడతాడు ఆఖరుకు మళ్ళీ దాని ఇంటర్ప్రిటేషన్ ఇవే నాకు చిన్న చివరి ఎన్నికలైన దానికి ఏంటంటే అది ప్రజలకు ఆఖరి ఛాన్స్ అంట వాళ్ళ మీడియా ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చెప్పుకునేది 24 ప్రజలకు చివర ఆఖరి అవకాశం లేకపోతే నాశనమైపోతారని శాపం మీరు గమనిస్తే నిన్న ఆయన అది మర్చిపోయాను ఆయన రామోజీరావు గారిది ఆయన చిట్ ఫండ్ కంపెనీ మీద అన్ని చిట్ ఫండ్ కంపెనీలతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు దాడులు జరిపి ఇచ్చేస్తే దాని గురించి అసలు కక్ష సాధింపు మేము అన్నిటికీ అతీతులము ఇక్కడ ఎక్కడ చిన్నపాటి ఇది కూడా జరిగే అవకాశాలు ఉన్న చోట ఎట్లా వస్తారు కాబట్టి ఇది రాజకీయ కక్షసాధింపు నేను రాజకీయంలో ఉన్న వారి మీద కక్షసాధింపు చేయడానికి వేరే ఎక్కడెక్కడ ఈడీ సోదాలు ఇంకోటి ఐటీ రైడ్స్ అని మీ పత్రికలో రాస్తుంటారు కదా అన్ని పత్రికల్లో వస్తాయి అవన్నీ ఇదైనప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నప్పుడు ఓ బ్యాంకు నడుపుతున్నావు లేదా ఓ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నడుపుతావు నడిపితే నువ్వు డిపాజిట్లు తీసుకొని డైవర్ట్ చేసినావు అనే ఆరోపణలు వస్తే చెక్ చేయకూడదా అది ప్రభుత్వ సంస్థల బాధ్యత కాదా అసలు అది ఇదెక్కడ ఆగింతమో ఇదెక్కడ ఇది అర్థం కావట్లే పైగా దాన్ని ఎవరికీ లేని వీళ్ళకి స్పెషల్ హక్కులు ఏమున్నాయో అర్థం కావట్లే వాళ్ళ మీడియా వాళ్ళు పోయి మొత్తం కెమెరాలు పెడతారంట ఎవరు దానికి అతీతులు కాదు పొరపాటున అధికారులు వచ్చి అక్కడ ఉండకూడదంటే మా మీద దాడి చంద్రబాబు నాయుడు దాడి దొరడే అదే ఉంది ఆఖరి హత్తరిక నా భార్యను అన్నారు నేను మళ్ళీ అసెంబ్లీకి పోవాలంటే మీకు ఛాన్స్ ఇదే నన్ను ఎన్నుకోండి పంపించండి అసలు ఎందుకు ఇవాళ కుటుంబంలో ఎవరినో ఎవరో నిజంగా అనింటి ఎవరు అనింది లేదు పాడలేదు అని ప్రజలకేం సంబంధం ప్రజలకు కదా అధికారం ఏదో తన హక్కు అయినట్టు ఈయన చూసి ఆయన పవన్ కళ్యాణ్ ఆయన అంతే రూల్స్ మొత్తం అన్నీ మిగిలిన వాళ్ళకి అందరికీ ఉండాలి వీళ్ళకి ఏ రూల్స్ లేవు వీళ్ళని ఏమి కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకూడదు విచ్చలవిడిగా వదిలేయాలి స్టేట్ మీదకి వీళ్ళు తిడుతూ తిరుగుతుంటారు క్వశ్చన్ చేస్తే ఇంకైపై ఎదురుదాడి రాజ్యాంగ ఉల్లంఘనలు మొత్తం ఇది చేసేసి ఇది చేయడం రామోజీరావు గారు ఆయన అంతే ఈ గ్యాంగ్ మొత్తము
ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను డిమాండ్ చేసేవాళ్ళము వీళ్లకు వీళ్ల కుటుంబాలకు వీళ్ల వెనకంబడి ఉండేవాళ్ళను వీళ్లకు ఈ రాష్ట్రం హక్కు